రాష్ట్రంలో నేరగాళ్ళు కొత్త రూపంలో వస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, అధికారం దక్కలేదని ఆలయ రథాలను తగలబెడుతున్నారని అన్నారు. అంతేకాదు అధికారం దక్కలేదని కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పారు. తనవాడు గెలవలేదని రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని సీఎంను కూడా దారుణమైన బూతులతో తిడుతున్నారన్నారు. రూపాన్ని కూడా ఈ మధ్యకాలంలో మనమంతా కూడా మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. గత రెండున్నరేళ్లుగా ఈ కొత్త కోణం కొత్త నేరగాళ్ళను మనం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. వీరు ఎలాంటి పనులు చేశారో కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉన్నాయి. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలు ధ్వంసం చేస్తా ఉన్నారు. అధికారం దక్కలేదని చీకట్లో ఆలయాలకు సంబంధించిన రథాలను కూడా తగలబెడతా ఉన్నారు. అధికారం దక్కలేదని కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. అధికారం దక్కలేదని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏ మాత్రం కూడా సంకోచించడం లేదు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకునే దాని కోసం కోర్టుల్లో మరీ కేసులు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఆపిన సంఘటనలు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి. అధికారం దక్కలేదని చివరికి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందడానికి కూడా వీల్లేదు అని అంటా ఉన్నారు వీళ్ళంతా కూడా. చివరికి మా వాడు అధికారంలోకి రాకపోతే ప్రతిరోజు అబద్ధాలే వార్తలుగా వార్తా కథనాలుగా మేము ఇస్తాము. అబద్ధాలనే డిబేట్లుగా ప్రతిరోజు నడుపుతాము అని అంటా ఉన్న పచ్చ పత్రికలు పచ్చ ఛానళ్లను కూడా మన కళ్ళ ఎదుటనే చూస్తా ఉన్నాం. మా వాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని, చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇది కరెక్టేనా? ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా? ఇలా తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి, వాళ్ళు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి, దానివల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం ఇదంతా కూడా సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారందరినీ కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రూపం మార్చుకున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను అంటే అసాంఘిక శక్తుల్ని కూడా కొందరిని రాజకీయ నాయకులుగా కూడా మనమంతా ఈరోజు చూస్తూ ఉన్నాం. చివరికి తాము గెలవలేదు కాబట్టి, తమవాడు గెలవలేదు కాబట్టి తమకు గిట్టని మనిషి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైతేనేమి, ZPTC ఎన్నికలు, మండలి ఎన్నికలైతేనేమి, ఇవి అన్ని ఎన్నికల్లో కూడా, చివరికి బై ఎలక్షన్లు అయితేనేమి, ఈ అన్ని ఎన్నికలు కూడా అధికార పార్టీ పాలనను మెచ్చుకుంటూ ప్రజలు అఖండ విజయం అందించారు కాబట్టి ఇక తమకు అధికారం దక్కే అవకాశం లేదు కాబట్టి చివరికి మన రాష్ట్రం పరువు ప్రతిష్టలను కూడా దిగజారుస్తూ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి
వీరంతా జరగనది జరిగినట్టుగా పచ్చి అపద్ధాన్ని సైతం గ్లోబల్స్ ప్రచారం మాదిరి రోజు అపద్ధాలు చెప్తూ మన రాష్ట్రాన్ని మన రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తుని మీద ఒక కలంకమైన ముద్ర వేయటం కూడా చూస్తా ఉన్నాం వీరు టార్గెట్ చేస్తా ఉన్నది మీ ముఖ్యమంత్రిని మనందరి ప్రభుత్వాన్ని మాత్రమే కాదు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం మీద ప్రతి ఒక్కరి మీద వీరు చేస్తా ఉన్న దాడి ఇది మన పిల్లల్ని కూడా డ్రగ్ అడిక్ట్స్ గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతా ఉంది అత్యంత తీవ్రమైన నేరం ఇది అనైతికం ఇది అధర్మం ఇది ఒక పచ్చి అబద్ధం అని ఏకంగా సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ వారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వివరణ ఇచ్చినా కూడా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆ వివరణను చూపిస్తూ మళ్ళీ ఎత్తి చూపించి చెప్పినా కూడా చివరకు డీజీపీ గారు కూడా పదే పదే ఇదే విషయం ఇవి అబద్ధాలు అని చెప్పినా కూడా లెక్కలేనితనంతో కేవలం అక్కసుతో ఒక పథకం ప్రకారం క్రిమినల్ బ్రెయిన్తో కుట్రపూరితకంగా ఈ రకంగా మన రాష్ట్రం పరువు ప్రతిష్టలను ఇక్కడ పిల్లల భవిష్యత్తును ఇక్కడ ప్రజల భవిష్యత్తును వారి మీదంతా కూడా ఒక కలంకిత ముద్ర వేసి దెబ్బతీయడానికి సిద్ధపడారు ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా పోలీసులందరికీ కూడా నేను చెప్పగలిగిందల్లా ఒకటి లా అండ్ ఆర్డర్ అనేది మన టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈ విషయంలో ఎవరికీ కూడా మినహాయింపు లేదు నావారు తనవారు అని కూడా భేదం చూడాల్సిన పని లేదు లా అండ్ ఆర్డర్ అన్నది టాప్ మోస్ట్ ప్రయారిటీ ప్రత్యేకించి మహిళలు పిల్లలు వృద్ధుల రక్షణ విషయంలో మొత్తంగా పౌరులందరి రక్షణ భద్రతా విషయంలో పోలీసులు ఏమాత్రం కూడా రాజీ పడద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను బడుగు బలహీన వర్గాల వారి మీద కులపరమైన దాడులు హింస ఎక్కడైనా జరిగితే కారకుల్ని ఎవరైనా కూడా ఉపేక్షించొద్దు అని చెప్పి ఎవరైనా కూడా చట్టం ముందర నిలబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా తమ విధిని గుర్తు చేస్తా ఉన్నాను